पार्टी क्रियाशील राजकीयानिकी मरी वादी पार्टी मेंबर की नेनु ई रोजु राजीनामा चेस्तुन्नानु मरी नाकु मंची स्थानं कल्पिंची ई रोजु वरकु अन्नी विधालुगा सहसहकारालु अंदिंचिन पार्टी पेद्दलु मरी मुख्यमंत्री गारिकी केटीआर गारिकी मरी मुख्यंगा मा स्थानिक मंत्रुलु पद्मारावु गारिकी तलसानी श्रीनिवास यादव गारिकी पल्ली हनुमंतराव गारिकी अदे विधंगा मन स्थानिक शासन सभ्युलु सायन गारिकी प्रत्येक धन्यवाद चेप्तुन्नानु अदे विधंगा एवरैते बोर्ड सभ्युलु ना इंट उंडी ई रोज दाका नाकु अनकंडीशनल सपोर्ट अंदजेसी मरी अन्नी विषयाल्लो ना एंबडे उंडी ना वेन्नंटि उंडी ई रोज कूडा मरलंदर ना दग्गर रावडं चाला మంచిగా అనిపిస్తుంది ఒక విధంగా మరి వాళ్ళని వీడి పార్టీ వదిలేస్తానని కూడా బాధ అనిపిస్తుంది మరి నాకు అనేక మంచి స్థానం ఇచ్చిన టిఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని కారణాల వల్ల నేను వీడవాల్సి వస్తుంది మరి తప్పకుండా నేను ఆ గురులు అంటే పద్మరావు గారు గాని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గాని సాయన గారు గాని వాళ్ళకి వ్యక్తిగతంగా ఎనీ టైం నేను అందుబాటులో ఉంటా వాళ్ళని మంచిగా గ్రూమ్ చేసిండు ఈ రోజు వరకు నా నేను నార్మల్ గా చిన్న జెండా పట్టుకొని ఒక స్టార్ట్ చేసినా నా పొలిటికల్ కెరీర్ ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మరి ఈ స్టేజ్ వరకు కూడా అనేక మంది గురులు అంటే అల్లాడి రాజకుమార్ గారు గాని అండి సర్వే సత్యనారాయణ గారు గాని అండి అనేక మంది నన్ను గ్రూమ్ చేసిండ్రు మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రోజు మరి ఫ్యూచర్ కార్యాచరణ ఏ విధంగా ఉంటది కూడా ఇంకా ఏం డిసైడ్ కాలేదు మరి తప్పకుండా అన్ని విధాలుగా మీకు అప్డేట్ చేస్తా మరి మీడియా నిలకల్లో కూడా అందరూ కూడా పేరు పేరున సహకరిస్తున్నారు థాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అనేక ఒడిదొడుగుల్లో మీరు నాకు సహకరించారు అన్ని విషయాల్లో మీరు నాకు మంచి వాల్యూ ఇన్పుట్స్ ఇచ్చి ఒక మంచి మార్గంలో నడిపేయడానికి మీరు బాగా హెల్ప్ చేశారు మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి నేను ఈరోజు నా సభ్యత్వం ఏదైతే టిఆర్ఎస్ పార్టీకి యాక్టివ్ క్రియాశీల మెంబర్షిప్ ఉందో దాన్ని రిజైన్ చేసుకుంటూ ఆ లెటర్ మీకు కూడా నేను అందరికీ వాట్సాప్లో పంపిస్తాను పార్టీ హైకమాండ్ కూడా వాట్సాప్ ద్వారా కానీ ఫ్యాక్స్ కానీ అన్ని విధాలుగా నేను చేసి ఈరోజు అంటే కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇప్పుడు పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు అంటే లో లెవెల్లో అంటే మంత్రుల స్థాయిలో కానివ్వండి ఇన్ఛార్జ్ స్థాయిలో ఏం లేదు మా బోర్డు లెవెల్ల మెంబర్లకు కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది మరి దాన్ని బట్టి నాకు వేరే ఆప్షన్ లేక నేను తప్పకుండా రాజీనామా చేద్దామని డిసైడ్ చేస్తే రాజీనామా చేస్తాను అన్న ఆయన మా గురువు గారు ఎప్పుడు చేస్తాడు అని 100% ఆయన చేయొచ్చు ఎనీ టైం చేయొచ్చు ఆయనకి అది వాళ్ళ సొంత రాజకీయ నిర్ణయం అన్న అంటే కొంతమందికి ఇక్కడ ఆప్షన్స్ ఒపీనియన్స్ నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఆప్షన్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ రాజకీయాల్లో తెల్లారి తప్పులేదు వస్తే కొంతమంది రావచ్చు కూడా రిజైన్ చేయొచ్చు కొంతమంది అట్లనే కంటిన్యూ కావచ్చు నేను ఈరోజు ఆన్ పేపర్ రిజైన్ చేస్తున్నా అన్నీ తెలిసి ఉండే చేస్తున్నా ప్లస్ వాళ్ళు నాకు సహకరించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా మరి మళ్ళీ ఆలోచన చేసేది కష్టం అన్న రేపటి నుంచి తప్పకుండా ఈరోజు ఒక మంచి అంటే ఒక నోట్తో ఒక పాజిటివ్ నోట్తోని వాళ్ళకి ఒక డెడికేషన్గా నేను ఈరోజు రిజైన్ చేస్తున్నా బేసిక్గా ఎందుకంటే నన్ను మంచిగా చూసుకున్నాను మంచిగా గ్రూమ్ చేశారు కాబట్టి ఈ ఒక్కరోజు నేను ఏం మాట్లాడదలుచుకోలేదు తప్పకుండా సబ్జెక్ట్ మీద మటుకు 100% వాయిస్ రైజ్ చేస్తా కంటోన్మెంట్లో అభివృద్ధి దిశలో మటుకు కాంప్రమైజ్ అయ్యేది లేదు ఏదేమైనా కానివ్వండి కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం మటుకు నా వాయిస్ అన్ని ప్లాట్ఫామ్స్ మీద రైజ్ చేస్తా అలా రేపు ఎల్లుండి తప్పకుండా చాలా రోజులు ఉన్నాయి కదా ఇంకా అదేం లేదన్న అదేం లేదు నేను వ్యక్తిగత కారణాలని చెప్తున్నాను అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నాకు కొన్ని విషయాలు నచ్చలేదు నేను బయటకు వచ్చేసిన దాన్ని పెద్ద ఇష్యూ ఏం లేదు హైకమాండ్ నుంచి ఎటువంటి తప్పు లేదు వాళ్ళు మ్యాక్సిమం ఈ రోజు దాకా నన్ను ఎంకరేజ్ చేసిండ్రు ఐ షెల్ బి ఎవర్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్ అనే పర్సనల్ నోట్ నేను తప్పకుండా వాళ్ళు ఎనీ టైం పిలిస్తే ఐఎమ్ దేర్ ఎట్ దేర్ సర్వీస్ అదిగా ప్రజలు మీరు అందరూ మార్గదర్శనం చేయాలని నేను ప్రస్తుతానికి
అంటే మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలా 2015 లో ఎప్పుడైతే ఎలక్షన్ జరిగిందో నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు నేను వచ్చేసిన బయటికి నేను అప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిన మీ సహసహకారాలు అదేవిధంగా మా ప్రజలు ఏదైతే వార్డ్ 5 ప్రజలు నన్ను ఎన్నుకున్నారో వాళ్ళు పూర్తి అన్కండిషనల్ సహసహకారాలు నాకు ఎక్స్టెండ్ చేశారు మరి తప్పకుండా ప్రజల మధ్యలోకి వెళ్తా భయపడించాలి మరి మా ప్రజలు ఏ విధంగా నాకు మార్గదర్శనం చేస్తారో అదే విధంగా ఫాలో అవుతా అంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉండబట్టి 7వ సంవత్సరం ఇది ఇవాళ కొత్త కాదు కదా తప్పకుండా అన్న అన్న ఒక్కటి బోర్డు డెవలప్మెంట్ కోసము తప్పకుండా కృషి చేస్తాము అన్కాంప్రమైజ్డ్గా ఎవరితో ఉండనివ్వండి రేజ్ చేసి బోర్డుకు కావాల్సిన రిఫార్మ్స్ ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సాల్వ్ చేసే దిశలో తప్పకుండా అందరినీ అవసరం ఉంటే ఎవరైనా వాళ్ళని కలుస్తాము అన్కండిషనల్గా నేను కూడా ఓపెన్ మైండ్తో ప్రతి ఒక్కరిని కలుసుకొని బోర్డు సమస్యలు మటుకు సాల్వ్ అయ్యే విధంగా నడుస్తాం నేను ఏమైనా చెప్పాను అట్లా అది సమయం డిసైడ్ చేస్తుంది అంటే నేను వైస్ ప్రెసిడెంట్ అయినా ఇండిపెండెంట్గా గెలిచిన మా గురు స్థానిక మంత్రివర్యులు చేయి పట్టుకొని రా తమ్మి అంటే నేను వెళ్ళిపోయినా ఒక్క మాట మాట్లాడలే మా సీనన్న చెప్పంగానే ఇట్లా చేయి పట్టుకుని వచ్చే తమ్మి అంటే వెళ్ళిపోయినా ఎందుకంటే మాకు అంత సన్నిహితం ఉంది ఆయన అంత పెద్ద స్థాయిలో నన్ను చిన్నప్పటి నుంచి మాకు ఎన్నో విధాలుగా హెల్ప్ చేశాడు నేను ఒట్టి కేవలం ఒక సామాన్యుడిని ఈ స్టేజ్కి వచ్చినాయంటే మరి నేను ఇందాక చెప్పిన గురువులందరూ కూడా నాకు అన్కండిషనల్గా హెల్ప్ చేసిండ్రు ప్రతి ఒక్క విషయంలో నాకు సహకరించిండ్రు నాకు మంచి నేర్పించిండ్రు రాజకీయం నేర్పించిండ్రు ఆయన చెప్పంగానే నేను వెళ్ళిపోయినా సో దానికి నా వర్క్ నచ్చి నేను చేసే కృషి ఏదైతే బోర్డు కోసము నేను సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతానో జనరల్గా చేస్తానో అవన్నీ నచ్చి నన్ను వైస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎప్పుడు దిగాలా ఏంటిదా అని తప్పకుండా మళ్ళీ ఒకసారి చర్చలు చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఏ రోజు డిసైడ్ అయితే ఆ రోజు ఫైనల్ చేస్తాను నేను ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరికి అడ్రస్ చేస్తున్నా నాకు అంటే కంప్లీట్గా ప్రెసిడెంట్ వైస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరికే ఇవ్వాలి జనరల్గా అయితే పార్టీ ప్రెసిడెంట్కి ఇవ్వాలి రాజీనామా నేను పార్టీ ఆఫీస్ కూడా పంపించడం జరుగుతుంది ఫిజికల్గా కాపీ పంపిస్తా ఫ్యాక్స్ చేస్తా మెయిల్ చేస్తా సోషల్ మీడియాలో పంపిస్తా అలా ఇంకేమన్నా నేను రాజీనామా చేస్తున్నా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను పార్టీ సభ్యత్వానికి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా బీపీకి నేను చెప్పినా సెట్ అయిపోతే పెద్ద ఇబ్బంది ఏం కాదు ఏదేమైనా కానీ కంటోన్మెంట్ డెవలప్మెంట్ కోసం మటుకు అహానిశలు కృషి చేస్తుంది ఆ మేజర్ డిసిషన్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి ఆల్ పార్టీ మీటింగ్స్ పెడతాం ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ వాళ్ళు కూడా ఉంటారు ఇవాళ అధికారం ఈ పార్టీ ఉండొచ్చు రేపు ఇంకోలు ఉండొచ్చు రేపు ఇంకో అన్న మరి చెప్పండి అడిగిందా